ఒక లక్ష్యాన్ని చేరుకోవడం అంటే మరొక లక్ష్యాన్ని ఆరంభించడమే. విద్య అనేది జీవితానికి అవసరం కాదు, విద్యే అసలు జీవితం. ఆర్ట్ అనేది అత్యంత ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మోడ్. మనం అనుభవం నుండి పాఠాలు నేర్చుకోము. అనుభవం జీవితంలో ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అనే దాని నుండి మనం నేర్చుకుంటాము. నాకు మాత్రం విశ్వాసం అంటే బాధపడకూడదు అని. విజ్ఞాన శాస్త్రంలోని ప్రతి గొప్ప పురోగతి మన ఊహలోని కొత్త ధైర్య సాహసాల నుండి వెలువడింది. మన టైం ఇంకా జ్ఞాపక శక్తి నిజమైన కళాకారులు. అవి మన నిజమైన కోరికను వాస్తవికతకు దగ్గరగా తెస్తాయి. నేను అనేది స్థిరమైనది కాదు, అది మనం తీసుకునే నిర్ణయాల ద్వారా నిరంతరం మారుతూ ఉంటుంది. నిజానికి మీ వైఫల్యం మీకు చాలా విషయాలు చెబుతుంది. నిజంగా ఆలోచించే వ్యక్తి తన వైఫల్యాల నుండి నేర్చుకుని తన విజయం వైపు త్వరగా చేరుకుంటాడు. మనం ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే ఆలోచిస్తాం. ఆలోచించడం ప్రారంభించిన ఎవరైనా సరే ప్రపంచంలోని కొంత భాగాన్ని ప్రమాదంలో ఉంచుతారు. విద్య అనేది జీవించే ప్రక్రియ మాత్రమే, అది భవిష్యత్తులో ఎలా బ్రతకాలో తయారు చేసుకోవడం కాదు. మనం ఏమి చేయాలో తెలుసుకోవడం మరియు దానిని చేయడానికి ఒక అవకాశాన్ని పొందడం నిజమైన ఆనందానికి మూలం. నైతికంగా ఎంత పనికిరాని వాడైనా మంచివాడిగా మారడానికి ప్రయత్నించేవాడు మంచివాడే. అందంగా కనిపించిన వాసన లేని పువ్వులాగా ఎక్కువ మాట్లాడే మనిషి మాటలు కూడా అలాగే ఉంటాయి. కొన్ని లక్ష్యాలు ఇంకా దానిని చేరుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు లేకుండా ఏ మనిషి జీవించలేడు. ఏదో ఒకటి చెప్పడానికి, నీతో ఒకటి చెప్పడానికి తేడా ఉంది. మనం ఊహించడం ఎప్పుడు ఆపేస్తామో లేదా ఊహించడానికి భయపడతామో మన తెలివితేటలు క్షీణించడం మొదలైనట్లే. తర్వాత ఈ వీడియోలను చూడండి.